మాతా పుల్లి క్షమించి మమ్మల్ని ఆశీర్వదించనమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పుట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ ఎలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. ఏమండి మోసం? తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబట్టలేదా? నాన్నట నాన్న సిగ్గు లేకపోతే.